చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్ను గుర్తించడంలో భారతీయ ఇంజనీర్ ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ సాధారణ పిక్ నుంచే తాను ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించగలిగినట్లు షణ్ముగ తెలిపారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ఈ చెన్నై ఇంజనీర్ రెండు ఫోటోల్లో ఉన్న తేడాల ఆధారంగానే ఈ ప్రాంతాన్ని గుర్తించినట్లుగా తెలిపాడు. విక్రమ్ శిథిలాలు అలాగే బయటపడ్డాయన్నారు. అలాగే తాను కనుగొన్న విషయాన్ని నాసా ధృవీకరించడం సంతోషంగా ఉందన్నారు. లూనార్ ఆర్బిటార్ తీసిన ఫోటోలను 4-5 రోజుల పాటు కనీసం 7 నుంచి 8 గంటలు స్కాన్ చేసినట్టు చెప్పారు. కొద్దిగా తెలివైన వాళ్ళు దీన్ని గుర్తించగలరన్నారు. ఒక రకంగా తన శోధన అనేక మందికి ప్రేరణగా నిలుస్తుందని షణ్ముగ అన్నారు.